కన్న తండ్రి కొడుకు చేసే ఆగడాలు భరించలేక రోకలి బండతో కొట్టి చంపిన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెంలోని హరిజనవాడలో దారుణం చోటు చేసుకుంది. కుడితిపాలెంలోని హరిజనవాడలో నివాసముంటున్న వీరి పెంచలయ్య కొడుకు వీరి అశోక్ ఇతని మీద ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్గా కేసు ఉన్నట్లు స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. అతను ఉన్న ఊర్లో కూడా చిన్నపాటి గొడవలు చేస్తూ తిరుగుతూ ఉండేవాడని, తల్లిదండ్రులు భరించలేక ఊరికి దూరంగా నివసించేవారు, అయినా కూడా తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇదే విధంగా తల్లిదండ్రులతో గొడవ పడుతుండగా సుమారు 5 గంటల ప్రాంతంలో మొద్దుకత్తి తీసుకుని తండ్రిని చంపే ప్రయత్నం చేయగా తండ్రి పెంచలయ్య బయటకు తీసుకువచ్చి మాట్లాడే ప్రయత్నం చేయగా అశోక్ వినలేదు. తనను కాపాడు ప్రయత్నంలో పక్కనే ఉన్న రోకలి బండ తీసుకుని తల మీద బలంగా కొట్టడంతో వీరి అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు అనగా 13/9/2021 కుడితిపాలెం హరిజనవాడలో వీరి పెంచలయ్య కొడుకు అశోక్ వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ పడుతుంటాడు. అతని మీద రౌడీ షీటు అవి ఉన్నాయి. బయట చలివిడిగా తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో కూడా ఊర్లో కూడా ఎక్కువగా గొడవలు చేయడం వల్ల వాళ్ళ యొక్క ఈ ఫ్యామిలీ ఆ ఊరికి దూరం అవుతుంది. అట్లాగే ఇటు రోజు చేసే గొడవగానే ఈరోజు నిన్నటి రాత్రి అంటే ఈరోజు తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో వాడు బయట నుంచి వచ్చి ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులతో గొడవ పడతాడు. గొడవ పడి అట్లా అరుచుకుంటూ ఉండగానే సుమారు 5 గంటల ఆ సమయంలో కత్తి తీసుకొచ్చి వాళ్ళని చంపేస్తానని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళడం ముందుగా తీసుకుని వెళ్ళడం జరిగింది. దాని మీద వాళ్ళ అమ్మ నాన్నగారు వాడిని నెట్టుకుంటూ బయటికి తీసుకొచ్చి